మరి ముఖ్యంగా చేనేత పరిశ్రమని ఆదరించడానికి ఈ విధంగా అనేక ఎగ్జిబిషన్స్ అనేవి వీళ్ళు నేషనల్ ఎక్స్పో ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడా మన గుంటూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఈ నేషనల్ ఎక్స్పో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. కేంద్ర ప్రభుత్వం ఈ చేనేత పరిశ్రమని, చేనేత కార్మికులని వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంది ఈ పరిశ్రమ, చేనేత కార్మికులు కావచ్చు, చేనేత పరిశ్రమ అనేది వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మన గుంటూరు జిల్లాలో కేకేఆర్ ఫంక్షన్ హాల్లో ఇక్కడ 70 ఎగ్జిబిషన్లు అనేవి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ 5 రాష్ట్రాల నుంచి 70 ఎగ్జిబిట్స్ అనేవి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు తయారు చేసే పట్టు కావచ్చు, అదేవిధంగా కాటన్ వస్తువులు, మంగళగిరి, వెంకటగిరి ఇటువంటి అనేక ఎగ్జిబిషన్ అనేవి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా శారీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మా మహిళా మనులు ఎప్పటిలాగే ఈసారి కూడా తప్పకుండా ఈ చేనేత పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ని తిలకించవలసిన సుమారు 5 రాష్ట్రాల నుంచి 70 స్టాల్స్ ఇక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలో మరి పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా తయారవుతా ఉన్నాయో ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ లాగా, ఒక మామూలు సాంకేతిక మార్పిడికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. అయితే మరి భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి ప్రాధాన్యమైనటువంటి రంగం ఈ చేనేత రంగం. మరి అటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు చేసే దాంట్లో కూడా ఇది క్రియాశీలక పోషిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మరి అటు మరి ధర్మవరం కానివ్వండి, వెంకటగిరి, చీరాల వరుసగా పోతూ ఉంటే మంగళగిరి, మరి ఉప్పాడ, ఈ ప్రాంతాలన్నీ కూడా మరి ప్రముఖమైనటువంటి బ్రాండ్గా పేరుంది, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బ్రాండ్స్గా విరాసిల్తున్నాయి. వస్త్రాలు ప్రోత్సహించాలి. మన సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాల కూడా